अस्तु कल्याणमस्तु కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఓసారి అప్పలసాం చేతికి దెబ్బతగిలితే జగన్ ట్రీట్మెంట్ ఇప్పించాడు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇవి. ముసలాడు కొడుకు రిపోర్ట్స్. అప్పలసాం కాలికి దెబ్బతగిలి ఎక్కడా స్టీల్ రాడ్ ఫిక్స్ చేసినట్టుగా ఈ రిపోర్ట్స్లో లేవు. కానీ ముసలాడు కొడుకు కాలికి దెబ్బతగిలి స్టీల్ రాడ్ ఫిక్స్ చేసినట్టుగా ఈ రిపోర్ట్స్లో ఉన్నాయి. సో May 23 అప్పలసాం ఏజ్ బ్లడ్ గ్రూప్ ఉన్న ఓ ముసలాడు కొడుకు శవాన్ని ఈ మార్చిర్ బాయ్స్ ఓ పర్సన్ కమ్మారు. అవును సార్, డబ్బిస్తాను ఒక ఆయన అంటే ఏదో కకృతిపడి పనిచేశాను సార్. సో అప్పలసాం మర్డర్ జరిగిన రోజు, ముసలాడు కొడుకు శవం మిస్ అయిన రోజు ఒకటే అంకుల్. ఐ సీ. అదిగాక ఓ వ్యక్తి మొహం మీద యాసిడ్ పడితే భరించలేక రెండు చేతులతో మొహం కప్పుకుంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా చేతులు కాలుతాయి. లేదా యాసిడ్ మొహం మీద పోసిన బాడీలో ఏదో చోట పడి కాలుతుంది. కానీ అప్పలసాం సవంగా చెప్పబడ్డ బాడీలో మొహం మీద తప్ప మరెక్కడ కాలని గుర్తులు లేవు. అంటే మొహం గుర్తుపట్టకూడదని ఇలా చేశారనిపిస్తుంది. ఐ థింక్ యు ఆర్ కరెక్ట్. సో ఆల్రెడీ సవంగా ఉన్న బాడీ మీద కావాలనే యాసిడ్ పోసినట్టుగా అనిపిస్తుంది. ఫర్ క్లారిఫికేషన్ ఓసారి ఫొటోస్ చూడండి. శ్రవంతి తప్పు చేసిందని చెప్పడంతో ఆవేశంతో జగన్ అప్పలసాం చంపుతానన్నాడు. దీన్ని అవకాశంగా తీసుకుని అవతల వాళ్ళు మర్డర్ జరగకుండానే
మర్డర్ జరిగినట్టుగా ప్లాన్ చేసి జగన్ను జైలుకి పంపించారు. నువ్వు చెప్పింది లాజికల్ గానే ఉంది గిరి. ఇట్స్ ఫ్యాక్ట్ అంకుల్. ఈ ప్లాన్ మహేష్ భిక్షు కలిసి చేసినట్టుగా అనిపిస్తుంది. మరి అపల సమయం ఏమైనట్లు? అదే నేను ఆలోచిస్తున్నాను అంకుల్. ఎనీహౌ, చాలా కష్టపడి ఈ డీటెయిల్స్ అన్ని సంపాదించావు గిరి. ఇన్ఫ్యాక్ట్ ఈ పనంతా మా డిపార్ట్మెంట్ చేయాలి. ఎవరు చేస్తే ఉంది అంకుల్? ముందు మన జగన్ జైలు నుంచి బయటపడాలి. చేయని తప్పు వాడు జైల్లో శిక్ష అనుభవిస్తుంటే నేను చూసి భరించలేకపోతున్నాను అంకుల్. బీ కూల్ మిస్టర్ గిరి. ఇన్ఫ్యాక్ట్ నువ్వు సంపాదించిన ఈ డీటెయిల్స్ అన్ని సామాన్యమైన కావు. వీటి సాయంతో మనం జగన్కి వేలిప్పించి బయటికి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంకుల్, ఆన్ మై సైడ్ వన్ స్మాల్ రిక్వెస్ట్. ఈ చితాభస్మాన్ని ఆ ముసలాడికి అందేలా చేయండి ప్లీజ్. అలాగే గిరి. ఓకే అంకుల్, ఐల్ మీట్ అగైన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మలేషియా వెళ్లడం కోసం మహేష్ పాస్పోర్ట్స్ రెడీ చేశాడు. ఇప్పుడెలా? జగన్ గారి పరిస్థితి, శంకరన్నయ్య ఫ్యామిలీ పరిస్థితి అర్థం కావడం లేదు. వాళ్ళేవయ్యారో తెలియకుండా నేనెట్టి పరిస్థితుల్లో మలేషియా వెళ్ళకూడదు. మగుడు మలేషియా వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేద్దామంటే ఇలా అశోకవనంలో సీతలా కూర్చుని విచారిస్తుంది ఏంటండి? అయ్యో స్రవంతి, ఇక్కడ వాళ్ళనందరినీ వదిలేసి దేశం కాని దేశం వెళ్ళిపోతున్నందుకు విచారిస్తున్నావు కదూ? డోంట్ వరీ మ్యాన్, నీకు మహేష్ తప్ప వేరే వాళ్ళ ఆలోచన రాకుండా నేను చూసుకుంటాను కదా. యా, మహేష్ కి స్రవంతి అంటే ఎంత ప్రాణమో తెలిసేలా చేస్తాను. ఎస్. ఈ కాల్ ఎక్కడి నుంచో తెలుసా స్రవంతి? నీకు నీకు చాలా ఇష్టమైన, ప్రాణానికి ప్రాణమైన, ప్రాణానికే ప్రాణమైన నీ 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 సహోదరి గీత. గొంతు విని చాలా రోజులైంది కదూ, వింటావా? చెప్పు గీత. బావా, నాతో ఏదో మాట్లాడాలన్నారట? అవును గీత, నువ్వు నాకొక సాయం చెయ్యాలి. సహాయమా? ఏంటి బావా? నేనొక బిజినెస్ డీల్ మీద
కొన్ని రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. అక్కడ ఎన్ని రోజులు పని ఉంటుందో పర్టికులర్గా తెలియదు. అందుకని నేనొచ్చే వరకు ఇక్కడ బిజినెస్ వ్యవహారాలు నువ్వే చూసుకోవాలి. అది నీకు ఇబ్బంది లేకపోతేనే. అదేంటి బావా, మీరంత మాట అన్నారు. ఇందులో నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యేదే ఉంది? మీరు మా ఫ్యామిలీకి చేసిన సహాయంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయం. నిలువ నీడైనా లేని మా కుటుంబానికి మీరెంతో అండగా ఉన్నారు. మీరే గనక లేకపోతే ఈరోజు మేము ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళమో ఏమో. అయ్యో గీత, అవే మాటలు. నేనెప్పుడు మిమ్మల్ని వేరుగా చూడలేదు. మనదంతా ఒకటే కుటుంబం. మీరు నా సొంత మనుషులు. బావా, మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో మాకందరికీ తెలుసు. మీ మంచితనం ముందు మా ఫ్యామిలీ అంతా మీకోసం ఏం చేసినా అది తక్కువే అవుతుంది. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. ఆ బిజినెస్ పనులేవో నేను చూసుకుంటాను. ఓకే గీత, నీకు మళ్ళీ అన్ని డీటెయిల్స్తో కాల్ చేస్తాను అన్నట్టు. అత్త మావయ్య చిన్ని ఉన్నారా? ఆ, లోపలున్నారు బావా. పిలవమంటారా? వద్దులే గీత, నేనే మళ్ళీ నీకు కాల్ చేస్తానులే. సరే, బాయ్. విన్నావా స్రవంతి, నీ ముద్దుల చెల్లెలు ముద్దు ముద్దు మాటలు. మీ అమ్మా నాన్న చెల్లెలు నన్ను ఎంతో గుడ్డిగా నమ్ముతున్నారు కదో. ఇప్పుడు వాళ్ళకి నా మాటంటే వేదం. నేను గోదాట్లో దూకమన్నా ఎగిరి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ అంటే ఇప్పుడు వాళ్ళకి దేవుడితో సమానం స్రవంతి. అమాయకులను నమ్మించి మోసం చేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా. కానీ నీ నిజ స్వరూపం బయట ప్రపంచానికి తెలిసిన రోజు అందుకే నిన్ను మీ వాళ్ళందరికీ దూరంగా మలేషియా తీసుకువెళ్తున్నాను. అక్కడ మనం ఒక కొత్త లోకం ప్రారంభిద్దాం స్రవంతి. యా, నువ్వు నాతో వస్తున్నావు. తప్పకుండా వస్తున్నావు. నీ ఫ్యామిలీ, శంకర్ అనే ఫ్యామిలీ నా కంట్రోల్లో ఉన్నారన్న సంగతి మర్చిపోకు.